హలో ఫ్రెండ్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీడియోలో మనం ఆల్మోస్ట్ ఫస్ట్ వీడియోలో అయితే 31 bits వరకు అయితే క్లియర్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసరికి 32nd bit నుంచి అయితే చూద్దాం. మ్యాక్సిమం తెలుగు మీడియంకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బిట్స్ అయితే కొంచెం అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి బిట్స్ సిలబస్ బేస్ చేసుకుని దానికి దీనికి కొన్ని కాన్సెప్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ అడిగేటువంటి డెప్త్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనకి తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియంలో కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అయితే దొరుకుతున్నాయి. అందుకని చెప్పేసి దీంట్లో మీకు టాపిక్ డెప్త్ అర్థమవుతుంది, అట్ ది సేమ్ టైం ఏ టాపిక్లో నుంచి ఎంత క్లియర్గా ఎంత డెప్త్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ కూడా వినడానికి అయితే ట్రై చేయండి. సో మ్యాక్సిమం అర్థమవుతాయి, పెద్ద పెద్ద టెర్మినాలజీస్ అయితే ఏం లేవు, జనరల్ టెర్మినాలజీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని అయితేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్, సో దీంట్లో 32nd క్వశ్చన్ అయితే చూద్దాం. ది మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ కేస్ ఆఫ్ బర్న్ డ్యూరింగ్ లేటర్ స్టేజెస్. సో లేటర్ స్టేజ్లో బర్న్స్ వల్ల చనిపోయేటువంటి దానికి మెయిన్ కాజ్ ఏంటి? హైపోవోలేమియా, బ్లడ్ లాసు, యాస్ఫిక్సియా, సెకండరీ ఇన్ఫెక్షన్. దీంట్లో దేనివల్ల ఇవి చనిపోతున్నాయంటే మేజర్గా చూసుకున్నట్లయితే మనం సెకండరీ ఇన్ఫెక్షన్ వల్లనే ఇవి చనిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ర్యాంచింగ్ ఈజ్ కామన్ ప్రాక్టీస్ ఇన్, అంటే కింద ఇచ్చినటువంటి కంట్రీస్లో ర్యాంచింగ్ అనేటువంటి ప్రాక్టీస్ ఎక్కువగా ఏ కంట్రీలో చేస్తారు? ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు యూఎస్ఏ. ఇక్కడ నేను ఆన్సర్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఆన్సర్స్ ప్రొవైడ్ చేయట్లేదు అంటే ఇక్కడ టిక్ చేయలేకపోవడం అనేది కాదైతే, ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్లో నేను ఆన్సర్ కనుక మీకు ఇక్కడ డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను అనుకో, మీరు గెస్ట్ చేయడానికి అయితే కష్టమైపోతుంది అన్నమాట, ఈజీ కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆన్సర్ గెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదంటే ఒక సెకండ్ అట్లా వీడియో పాస్ చేసి కామెంట్స్లో టైప్ చేసినా కూడా నో ప్రాబ్లం, మీరు తర్వాత అయితే రెక్టిఫై చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ర్యాంచింగ్ అనేటువంటిది ఏ కంట్రీలో కామన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తుంటాం అన్నమాట ర్యాంచింగ్ అనేటువంటిది. హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ బై, హ్యూమిడిటీ అనేది దేని నుంచి మెజర్ చేస్తాం? లక్స్ మీటరు, డ్రై బల్బ్ థర్మోమీటర్, వెట్ బల్బ్ థర్మోమీటర్, క్లోరినోమీటర్, దేని నుంచి మనం మెజర్ చేస్తాం? వెట్ బల్బ్ థర్మోమీటర్ నుంచి హ్యూమిడిటీ అనేటువంటిది మనం మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్, ఇంక్రీస్ సర్వైవల్ రేట్ ఆఫ్ ఎస్పులోరం ఇన్ఫెక్టెడ్ చిక్ ఎంబ్రియో ఈజ్ అచీవ్డ్ బై విచ్ డ్రగ్? క్లోరాంఫెనికాల్, ఫ్యూరజోలడిన్, ఆక్సిటెట్రాసైక్లిన్, కోలిస్టిన్. దీంట్లో కోలిస్టిన్ అనేటువంటి దానివల్ల సర్వైవల్ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట చిక్ ఎంబ్రియోలో. నెక్స్ట్, ది కాంపోనెంట్ ఆఫ్ ప్లాస్మా రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ బ్లడ్. రక్తంలో ఉండేటువంటి ప్లాస్మా ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆస్మోటిక్ ప్రెషర్ అనేటువంటిది సక్రమంగా మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి కాంపోనెంట్ ఏంటి? ప్లాస్మిన్, ఆల్బుమిన్, ఫిబ్రినోజిన్, గామా గ్లోబ్యులిన్. దీంట్లో ఏది యూజ్ అవుతుంది ఎక్కువగా అనేది కనుక మనం చూస్తే ఒకసారి, ఆల్బుమిన్ అనేటువంటి కాంపౌండ్ ఆర్ కాంపోనెంట్ అనేటువంటిది మనకు ఆస్మోటిక్ ప్రెషర్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి ఎక్కువగా యూస్ అవుతుంది. నెక్స్ట్ 37th, ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ ద కౌ ఇంక్రీస్డ్ రెట్రోగ్రేడ్ ఫ్లో విల్ అకర్ ఇఫ్ సెమెన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఇన్ ద కౌ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మేజర్గా మనం కౌసన్ తీసుకుంటే, ఇంక్రీస్డ్ రెట్రోగ్రేట్ ఫ్లో విల్ అకర్ ఇఫ్ సెమెన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్ అంటే కింద ఇచ్చినటువంటి లొకేషన్స్లో ఏ లొకేషన్స్లో ఆ సెమెన్ని కనుక మనం పెడితే దాంట్లో రెట్రోగ్రేట్ ఫ్లో అనేటువంటిది ఇంక్రీస్ అవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ సెర్విక్స్ పార్ట్లోనా, లేదంటే యుట్రిన్ బాడీలోనా, లేదంటే యుట్రిన్ హార్న్లో గ్రేటర్ కర్వేచర్ దగ్గర అంటే హాఫ్ వే అప్ ద యుట్రిన్ హార్న్ అనమాట, లేదంటే అట్ ద డిస్టిల్ టిప్ ఆఫ్ ద యుట్రిన్ హార్న్, యుట్రిన్ హార్న్లో డిస్టిల్ టిప్ దగ్గర పెడతాము, ఎక్కడ పెడితే ఎక్కువగా ఇంక్రీస్డ్ రేట్ అనేటువంటిది ఉంటుంది రెట్రోగ్రేడ్కి? సెర్విక్స్ దగ్గర పెట్టినటువంటి పక్షంలో ఎక్కువగా ఇంక్రీస్డ్ రెట్రోగ్రేడ్ ఫ్లో అనేటువంటిది
జరుగుతుందన్నమాట. విచ్ ఈస్ ద యానిమల్ సారీ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫోరమెన్ ఇన్ ద స్కల్, స్కల్లో ఉండేటువంటి పెద్ద ఫోరమెన్ ఏంటి? ఫోరమెన్ మ్యాగ్నమ్, సూప్రా ఆర్బిటల్ ఫోరమెన్, ఇన్ఫ్రా ఆర్బిటల్ ఫోరమెన్, మ్యాంటల్ ఫోరమెన్. ఫోరమెన్ మ్యాగ్నమ్ అనేటువంటిది స్కల్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫోరమెన్. నెక్స్ట్ 39th, షార్ట్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఫర్ అటాచ్మెంట్ అండ్ జెనెటిక్ ట్రాన్స్ఫర్ ఇన్ బ్యాక్టీరియా ఆర్ బ్యాక్టీరియాలో ఉండేటువంటి చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. అంటే జెనెటిక్ ట్రాన్స్ఫర్కి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. వాటిని ఏమంటాం మనం? ఫ్లాజెల్లా అంటామా, ఫింబ్రియా అంటామా, ప్లాస్మిడ్ అని పిలుస్తామా, లేదంటే అన్నియా? ఫింబ్రియా అని పిలుస్తూ ఉంటాం. అంటే బ్యాక్టీరియాలో ఉండేటువంటి చిన్న చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్నమాట. అంటే ఇవి మనం చూడడానికి మన యొక్క వెంట్రుకలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా సన్నగా పీచుల్లాగా దారాల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్కువగా బ్యాక్టీరియాలో జెనెటిక్ ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే వీటిని మనం ఏమంటాం, వాటి యొక్క ఇంకొక పేరు అడుగుతున్నారన్నమాట. సో దాన్నే ఫింబ్రియా అని పిలుస్తాం. ఆప్షన్ 2 అది. నెక్స్ట్ 40 కనుక ఒకసారి చూద్దాం. ది అటానమస్లీ రిప్లికేటింగ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రజెంట్ ఇన్ బ్యాక్టీరియా ఇస్ కాల్డ్. అంటే బ్యాక్టీరియాలో ఉండేటువంటి ఒక డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో దానంతటా అదిగా ఎక్స్ట్రా క్రోమోజోమల్లో రిప్లికేట్ అవుతూ ఉంటుందన్నమాట. అదేంటిది? ప్లాస్మిడా, ఎపిసోమా, ఫేజా, లేదంటే ట్రాన్స్పోసోనా? ఏది అలా జరుగుతుంది? ప్లాస్మిడ్ అనేటువంటి దాంట్లో ఆ విధంగా జరుగుతుంది. మోడర్న్ చికెన్ ఆర్ డిసెండెంట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైల్డ్ స్పీసెస్? అంటే వైల్డ్ స్పీసెస్ నుంచి తీసుకున్నటువంటి డిసెండెంట్స్లో మోడర్న్ చికెన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? గ్యాలస్ సొనెరటీ, గ్యాలస్ లేఫియటీ, గ్యాలస్ వేరియస్, గ్యాలస్ గ్యాలస్. గ్యాలస్ గ్యాలస్ అనేటువంటి ఒక వైల్డ్ స్పీసెస్ నుంచి తీసుకున్నటువంటిది అన్నమాట. ఇది ఆప్షన్ డి ఇది. నెక్స్ట్ 42 ఒకసారి చూద్దాం. ది మోస్ట్ అప్రోప్రియేట్ యాంటీ కోయాగ్యులెంట్ యూస్డ్ ఫర్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫర్ బ్లడ్ గ్లూకోజ్ ఎస్టిమేషన్ సో ఎక్కువగా ఏ మెథడ్ని మనం తీసుకుంటాము బ్లడ్ గ్లూకోజ్ ఎస్టిమేషన్కి సంబంధించినటువంటి ఒక ఆస్పెక్ట్స్లో? ఆప్షన్ 1 సోడియం ఈడిటిఏ, తర్వాత వచ్చేసరికి సోడియం ఫ్లోరైడ్, నెక్స్ట్ వచ్చేసరికి హెపారిన్, సోడియం ఆక్సలేట్. దీంట్లో ఏ జరుగుతుంది? సో ఇది జనరల్గా మనందరికీ తెలిసినటువంటి క్వశ్చనే కాబట్టి దీన్ని కొంచెం మీరు గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక 2 సెకండ్స్ టైం అనమాట. ఆప్షన్ 2 అంటే సోడియం ఫ్లోరైడ్ అనేటువంటిది మనకి బ్లడ్ గ్లూకోజ్ ఎస్టిమేషన్లో వన్ ఆఫ్ ద యాంటీకోయాగ్యులెంట్గా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకి హెపారిన్ వచ్చేసరికి బ్లడ్ లోపల ఉంటుంది, ఆల్మోస్ట్ మన బాడీలో ఉంటుంది. నెక్స్ట్ 43 స్వాత్ క్యూరింగ్ ఇస్ ద మెథడ్ అప్లై టు. స్వాత్ క్యూరింగ్ అనేటువంటి మెథడ్ దేనికి అప్లై చేస్తాం? కట్టింగ్ ద క్రాప్, అంటే క్రాప్ కట్టింగ్ అప్లై చేస్తామా, లేదంటే హే మేకింగా, సీలేజ్ మేకింగా, స్ట్రా మేకింగా, దేంట్లో యూజ్ చేస్తాం అని అంటే ఎక్కువగా సీలేజ్ మేకింగ్లో స్వాత్ క్యూరింగ్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. ఆ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. స్ట్రెంగ్త్ ఆఫ్ సెలక్షన్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, సెలక్షన్ యొక్క స్ట్రెంగ్త్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం? అంటే కోఎఫిషియంట్ ఆఫ్ సెలక్షను, రెస్పాన్స్ టు సెలక్షన్, సెలక్షన్ డిఫరెన్షియల్. కోఎఫిషియంట్ ఆఫ్ సెలక్షన్ కింద ఈ సెలక్షన్ యొక్క స్ట్రెంగ్త్ని అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ నోడ్ ఈస్ కాల్డ్ యాజ్, లింఫ్ నోడ్ యొక్క ఇన్ఫ్లమేషన్ని ఇంకొక విధంగా ఎలా పిలుస్తాం? లింఫాంజైటిస్, లింఫాన్డెంటిస్, టిఫ్లైటిస్, మరి ఇంకోటి చూసుకుంటే లాస్ట్ ఆప్షను బోత్ ఏ అండ్ బి. 45 వచ్చేసరికి లింఫాడెంటిస్ అనేటువంటిది. లింఫాడెంటిస్ అంటే ఏంటి?
లింఫ్ నోడ్ యొక్క ఇన్ఫ్లమేషన్నే లింఫాడెనిటిస్ అంటాము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్పిఎన్ఈస్ అంటే ఎన్పిఎన్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి, ఇంకోటి ఆల్బుమినా, అమైనో యాసిడ్, ప్రోలామైన్, లిగ్నిన్. దీంట్లో ఏమవుతుంది, అమైనో యాసిడ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనరబిక్ ప్రోటోజోవా, కింద ఇచ్చినటువంటి వాటిలో ఎనరబిక్ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్ ఏంటి, లిష్మేనియా, ట్రైకోమోనస్, ట్రిపనోసోమా, మరి ఇంకోటి చూసుకుంటే నన్ ఆఫ్ ద అబోవ్. ట్రైకోమోనస్ అనేటువంటిది ఎనరబిక్ ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇంకోటి లాస్ట్ స్టేజ్ ఆఫ్ వూండ్ హీలింగ్ ఈస్, వూండ్ హీలింగ్లో లాస్ట్ స్టేజ్ ఏంటి, వూండ్ కాంట్రాక్షన్ అనేటువంటిది వూండ్ హీలింగ్లో లాస్ట్ స్టేజ్ అన్నమాట. ది అప్రోచ్ ఇన్ విచ్ పీపుల్ హ్యావ్ దేర్ సే ఇన్ ప్రోగ్రామ్డ్ ప్లానింగ్ ఈస్ డెమోక్రాటిక్, అథారిటేటివ్, డైరెక్టివ్, లేసిస్ ఫెయిర్. సో డెమోక్రాటిక్ అని పిలుస్తాం దీన్ని. ది మెటల్ షుడ్ నాట్ బి యూస్డ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈస్ అంటే రెయిన్ వాటర్ని స్టోర్ చేయడానికి ఉపయోగించకూడనటువంటి మెటల్ ఏంటి, ఐరన్, గాల్వనైజ్డ్ ఐరన్, లెడ్ మరియు కాపర్. లెడ్ అనేటువంటిది మనం రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడానికైతే ఉపయోగించకూడదు.